మా తమనన్న బంగారం సార్, బంగారం అంతే. అమ్మాయినా అడిగితే గాని అన్నం పెట్టదంటారు, కానీ మా ఓడైతే అడగకుండానే అప్డేట్స్ అయితే ఇస్తాడు. మరొకసారి మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే ఫ్యాన్స్ కి అదిరిపోయి అప్డేట్ అయితే ఇచ్చాడు విత్ డేట్ తో సహా. కానీ ఈసారి ఆయన ఇచ్చిన అప్డేట్ లో చిన్న బాధాకరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే టీజర్ గురించి అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయన వేసిన ట్వీట్ లో ఏమన్నాడంటే, ఫర్ సపోజ్ దసరాకి టీజర్ రాకపోయినా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు, ఎందుకంటే సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు. సినిమా యొక్క లాస్ట్ సీజీ వర్క్స్ అలాగే డబ్బింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఇంకా సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ ఇక్కడ నుండి ఒక్కొక్క సాంగ్ అయితే లిరికల్ వీడియో రూపంలో అయితే రిలీజ్ చేస్తాము. ఆ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పి లాస్ట్ లో ఒక అదిరిపోయే లైన్ అయితే రాశాడు మన తమనన్న. అదేంటయ్యా అంటే, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 20 లేకపోతే క్రిస్మస్ అదే డిసెంబర్ 25 అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనే పెద్ద కాన్ఫిడెంట్ అయితే మన తమనన్న అయితే చెప్పాడు. ఇక రామత్యమత్య సాంగ్ గురించి ఆయన అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అది ఆల్రెడీ 100 మిలియన్ ని దాటే పనులు అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే లేకుండా మెంటల్ గా అయితే ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. అదేంటయ్యా అంటే, దసరాకి టీజర్ రావచ్చు రాకపోవచ్చు, అంటే రాదని అయితే ఫిక్స్ అయిపోకుండా వాళ్ళు అనుకున్న విధంగా అనుకున్నట్టు పనులన్నీ జరిగితే ఖచ్చితంగా టీజర్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి ఫ్యాన్స్ అయితే మెంటల్ గా ఈ రెండింటికైతే ఫిక్స్ అయ్యి అయితే ఉండండి. ఇక ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 13 అయితే థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోతాన్ని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాడు. ఇంకా నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఏదేం జరిగినా సరే దసరాకి అయితే టీజర్ రావాలనే కోరుకుంటున్నా. మరి ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నట్టు అదే జరగాలి కూడా. ఇంకా మీకు ఇంకా ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.